સ્વરમુ સ્વર અગાપે સ્વર ઈપે સ્વરું દેવની વરમ પાપમુ స్వరూ పాపి పరిశుద్ధ నిఘ మా చే స్వరము నిన్ను పిలుచు చున్న స్వరము అగా స్వరము you learn ទេទេមស្រលមបរិសុទ្ធមស្រលមបរិពលមស្រលមមិញលោកជិះជំនះស្រលមអកាគី దేవునికి స్తోత్రములు అగాపే స్వరం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ఏసు క్రీస్తు శుభావి వందాలు తెలియపరుస్తున్నాం మంచిది చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం పరిశుద్ధుడ ప్రేమ నమ్మకము గల తండ్రి మరోసారి నీ పాదాల దగ్గరకు వస్తున్నాం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ప్రతి ఒక్క అవసరాలు అక్కడ తీరుస్తారని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి ఆమెను దేవునికి స్తోత్రములు అగాప్య స్వరం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా మరోసారి వర్ణాలు తెలియపరుస్తున్నాం ఇదే మనతో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ఆదికాండము నలభై ఒకటో అధ్యాయము యాభై ఒకటి యాభై రెండో వచనాన్ని మనం చదువుకుందాం ఆదికాండము నలభై ఒకటో అధ్యాయము యాభై ఒకటి యాభై రెండు వచనములు అప్పుడు ఏసేపు దేవుడు నా సమస్త బాధలను నా తండ్రి ఇంట వారి నందన నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమానికి మనిషి అని పేరు పెట్టిన తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుని నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవనికి వానికి అని పేరు పెట్టిన ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగ భాగాన్ని కనుక మనం బహులోతిగా ఆలోచన చేస్తే ధ్యానం చేస్తే యొక్క జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలను మనం చూడగలుగుతాం ఇక్కడ మనం చూస్తే అధికారులు మనం చూస్తున్నాం దేవుడు నా యొక్క సమస్త బాధలను నా తండ్రి ఇంటి వారిని నేను మర్చిపోనట్లుగా చేశాడు మొదటిగా తన యొక్క సమస్త బాధలను తన తండ్రి ఇంటి వారందరం మరిచిపోయినట్లుగా చేస్తాడని తనకి పుట్టిన ఆ మొదటి యొక్క కుమారుడు జ్యేష్ఠ కుమారుడు పేరు మనిషి అని పేరు పెట్టినాడు యేసోపు ఐగుప్తి దేశంలో ఉన్నాడు యేస ఐగుప్తి దేశంలో ఉన్నాడు మరి తన యొక్క అనేకమైన బాధలు తను అనిపించినాడు అతనికి వివాహమైన ఐగుప్తి దేశంలో రెండవ కుమారుడు పుట్టాడు అతనికి ఏమని పేరు పెట్టాడంటే దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి వానికి అప్రాయం అని పేరు పెట్టినాడు వానికి ఏమో మనిషి అని పేరు పెట్టినాడు సమస్త బాధలు మర్చిపోతే చేశాడని మరుచుట అనే మాట అర్థం ఇస్తుంది ఆ యొక్క మనిషి అనే మాటకు అర్థము రెండవ యొక్క పేరు ఎఫ్రాయము అనగా అభివృద్ధి లేక ఫలము ప్రిల్లలా ఏసోబు యొక్క జీవితాన్ని అతడు తన మొదటి జ్యేష్ఠుడు పుట్టినప్పుడు పలికిన మాట ఏంటంటే దేవుడు నాకు సమస్త బాధల నుండి మరిచిపోతేటట్లుగా చేశాడు తన తండ్రి ఇంటి వారిని కూడా మర్చిపోయినట్లే చేశాడు యేసోబుకి సమస్తమైన బాధలు ఎలా వచ్చిన యేసోబుకి జీవితంలో అనేకమైన బాధలు మరి నిజంగా యాకోబు యొక్క సంతానం యేసోబు యాకోబు ద్వారా బహుగా ప్రేమించబడ్డాడు బహుగా ప్రేమించబడిన యాకోబు దైవ దర్శనానికి ఎన్నిటింటి వాడు యాకోబు తనకు వచ్చిన దర్శనాన్ని తన అన్నదమ్ములకి తన తండ్రి ఇంటి తండ్రికి చెప్పినాడు తన పన పొలంలో నిలబడితే తన అన్నదమ్ముల యొక్క పనలన్నీ కూడా తను నమస్కారం చేసినట్లుగా వారికి ఈ యొక్క కళ చెప్పినప్పుడు అన్నలు చాలా అసూయపడ్డారు పడ్డారు పట్ల అసూయపడ్డారు రెండవదిగా తన తండ్రి ఎంతగానో తన కుమ్మ యేసోబుని ప్రేమించిన వారు తట్టుకోలేకపోయినారు అన్నదమ్ములు చాలా భయంకరమైన మనుషులు యేసోబు చాలా పవిత్రంగా జీవించినాడు అన్నంలో ఉండే యొక్క తప్పుని లోపాలు చూపించేవాడు తన తండ్రికి తెలియపరిచేవాడు అందుకనే వాళ్ళకి నచ్చేది కాదు యేసోబు అంటే వాళ్ళకి నచ్చేది కాదు అందుకనే కలలుగనవడిచాడని అనేవాళ్ళు యేసోబ్ యొక్క జీవితం చాలా ఆశీర్వాదకరమైన జీవితము యశోబు గురించి రాయబడిన మాట ఏంటంటే యేసోబు ఫలించడు కొమ్మ అది ఓట ఫలించడు కొమ్మ అని ఉంది దాని యొక్క కొమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించింది యేసోబు జీవితము ఫలించే యొక్క జీవితం అండి అలాగే తనకి ఫలించే జీవితం దేవుడు ఎలా ఇచ్చినాడు అంటే బాధల నుంచి శ్రమల నుంచి దేవుడు అతను బయటికి తీసుకొచ్చినాడు సమస్త బాధల నుంచి దేవుడు మరిచిపోదట్లుగా చేస్తాడని చెబుతున్నాడు తను కుమారుడు పుట్టినప్పుడు అంటే యేసోబు ఎన్ని శ్రమలు పడినాడు అన్నల చేత ద్వేషించబడ్డాడు అన్నల చేత ద్వేషించబడ్డాడు అన్నలు తీసుకొని వెళ్ళి వాళ్ళు మంచి చెట్లు చూసి రామని తండ్రి పంపిస్తే ఆ అనలు వాళ్ళు అనలు చూసి తన వస్తున్నప్పుడు ఏదో కళ్ళగానే వాడు వస్తున్నాడు అని పట్టుకొని నిర్దార్ష్యంగా తీసుకెళ్ళి గోతులో పారేశారు గోతులో పారేశారు అలాగే గోతులో పారేస్తే ఉపయోగం ఏంటని అమ్మేయటం జరిగింది ఏసోబు అమ్మబడ్డాడు పెండి నాణ్యాలకు అమ్మబడ్డాడు అలాగే యేసు ప్రభు కూడా ఆయన వెండి నాణ్యాలకు అమ్ముబడినట్టింటి ఉన్నాడు ప్రియ సహోదరుడ సహోదరి యేసోబు జీవితం కూడా యేసు క్రిస్తుకి ఒక సాదృశ్యంగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ యేసోబ్ అంటున్నాడు దేవుడు సమస్త బాధలుండి నన్ను నా తండ్రింటి వారిని మరిచిపోయినట్లుగా చేశాడని యేసోబ్ మాట్లాడుతున్నాడు తన జ్యేష్ఠ కుమారుడు పేరు పెట్టిన పేరు ఏంటంటే మనిషి అని పేరు పెట్టాడు కింద మనం పుట్టినట్లు చూస్తే మనిషి అనగా మరుచుట సమస్త బాధల నుంచి దేవుడు మరిచిపోయినట్లుగా చేశాడు ఈరోజున ని జీవితంలో అనేకమైన బాధలు శ్రమలు కష్టాలు ఎదుర్కొంటున్నావేమో యేసోబు యొక్క జీవితంలో దేవుడు ఒక మంచి దర్శనాన్ని కనిపి దేవుడు చూపించినాడు కానీ ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే దేశించబడ్డాడు అమ్మివేయబడ్డాడు బానిసిగా కొనిపోబడినాడు చూడండి యేసోబుకి మంచి దర్శనం వచ్చినది ఏలేవాడిగా దేవుడు చూపించినాడు కానీ అతని జీవితంలో చూస్తే అవన్నీ ప్రతికూలంగా కనిపిస్తున్నాయి దేవుని యొక్క కార్యాలు జరిగేంత వరకు కూడా ఏ తన జీవితాన్ని ఎప్పుడు కూడా ఎందుకు ఇన్ని శ్రమలు నాకు వచ్చినాయి ఎందుకిన్ని కష్టాలు నాకు వచ్చినాయి ఎందుకిని బాధలు వచ్చేసినవి ఏ రోజు కూడా ఏ ఎప్పుడు అనుకోవాలా మనకి చిన్న సమస్య రంగాలని నాకే ఇన్ని కష్టాలు వచ్చేసినాయి నాకే ఎన్ని బాధలు వచ్చినాయి ఎవరికి లేదు నాకు ఇన్ని బాధలు పడుతున్నానని అనుకుంటా ఉంటాం వేసౌదుడు అలాగనుకుంటున్నావా యేసోబుని తన సొంత అన్నలే అమ్మివేశారు తన సొంత అన్నలే అతను ద్వేషించినారు అతని మీద అసూయపడినారు నా నీ చుట్టూ కూడా ఉన్న ప్రజలు కానీ నీ కుటుంబస్తులేని మీద అసూయపడుతున్నారా ద్వేషిస్తున్నారా నీకు అన్యాయం చేస్తున్నారా నేను అవమానపరుచున్నారా భయపడవాకు ఏసోబు జీవితంలో తన సొంత వారి అవమానపరిచినప్పుడు కూడా దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు యహోవ యేసోబు నాకు తోడైండను గనక అతడు వర్ధిల్లుతున్నాడు ప్రి సహోదరా సహోదరి దేవుడు నీకు తోడుగా ఉంటాడు మనుషులు నిన్ను అవమానపరచచ్చు ద్వేషించవచ్చు తృణీకరించవచ్చు కానీ దేవుడు నీకు తోడిగా ఉంటే నీ బాధల నుంచి ఆయన మరిచిపోదట్లు చేస్తాడు ఆయన నీ సమస్య నుంచి ఆయన బయటికి తీసుకొస్తాడు ఈరోజు నా ప్రియ సహోదర సహోదరి యేసబు ఆ ఐగుప్తి దేశంలో అమ్మి వేయబడ్డాడు తండ్రి దగ్గర ఎంతో సుకుమారుగా పెరిగినటువంటి వాడు తండ్రి చేత ప్రేమించబడినటువంటి వాడుగా ఉన్నవాడు ఈ రోజున అందరు దూరం అయిపోయారు తండ్రి ఇంటి వారికి దూరం అయిపోయినాడు ఆఖరికి అతడు బానిసగా అమ్మబడ్డాడు బానిసగా పోతీఫర్ ఇంట్లో బానిసుడిగా ఉన్నాడు ఈయన దేవుడు అతను విడిచిపెట్టలేదు ఆ పొతిఫర్ చూస్తున్నాడు ఎస్బీ ఏ పని చేసినా అది సఫలం అవటం చూశాడు దేవుడు నీ జీవితంలో ప్రతి కార్యం సఫలం చేస్తాడు ఆయన దేవుడు నీకు తోడుగా ఉంటే ప్రతి పని సఫలమవుతుంది బానిసగా అమ్మబడ్డవాడు పనివాడుగా మార్చబడ్డాడు పనివాడి నుంచి విచారం చేసే వ్యక్తిగా మార్చబడ్డాడు అక్కడిగా పొతిఫర్ ఇంట్లో అంతటి మీద కూడా అధికారిగా దేవుడు అతన్ని హెచ్చించినాడు ప్రియ సహోదర సహోదరి దేవుడు నేను చేయ ఎన్నడు విడిచిపెట్టాడు ఆయన నీ బాధలు మరిచిపోతేటట్లుగా దేవుడు చేస్తాడు నువ్వు కష్టపడుతున్నావా శ్రమ పడుతున్నావా బాధలు అనిపిస్తున్నావా సమస్యలు గుండా వెళ్తున్నావా ఆ సమస్యల నుంచి దేవుడిని బయటికి తీసుకొస్తాడు వాటన్నిటిని మరిచిపోయేటట్లు దేవుడు చేస్తాడు నాడు ప్రయ సోదర సహోదరి కాబట్టి యేసోబి యొక్క జీవితంలో మర్చిపోయేటట్లుగా చేస్తాడు తన యొక్క శ్రమలన్నిటిని మరిచిపోయేట్లుగా చేశాడు యేసోబి ఎంతో నీతిగా బ్రతుకుతున్నాడు ఎంతో పవిత్రంగా బ్రతుకుతున్నాడు ఆ పోతిఫర్ ఇంట్లో తన పోతిఫర్ భార్య ఉంది యేసోబి మీద కనివేసింది యేసోబును చూసి శైనించమని అనేక సార్లు అతన్ని మాట్లాడుతుంటే అతను మాట్లాడటానికి ఇష్టపడలేదు ఆమెతో ఉండడానికి ఇష్టపడలేదు ఆఖరికి ఎవరు లేని సమయంలో ఆమె సైనించమని పట్టుకుంటే వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయినాడు పాప నాకు దూరంగా పారిపోయినాడు అవును ప్రియ సోదరు సహోదరి ఈ రోజున ప్రియ సౌదరి చుట్టూ ఉన్న సమస్యలు నేను పాపమునకు ప్రేరేపిస్తున్నప్పుడు ఏమాత్రం కానీ ఒప్పుకోవద్దని దేవుని వాక్శ్యాలు ఇస్తుంది పరిశుద్ధ కలిగి జీవించాలి నీవు పవిత్రంగా జీవించాలి నీవు నీ ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు చదువు నిమిత్తం వెళ్తున్నావో ఉద్యోగ నిమిత్తం వెళ్తున్నావో వ్యాపార నిమిత్తం ఉంటున్నావో ఎవరి మధ్య ఉన్నప్పుడు కూడా నీ యొక్క జీవితాన్ని పరిశుద్ధంగా నువ్వు కాపాడుకోవాలి నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు నీతో మాట్లాడడానికి వాళ్ళు చెడు ఉద్దేశంతో ఉన్నప్పుడు వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి వాటి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి పాపం నాకు దూరంగా పారిపోవాలి నువ్వు ఫలించాలి ఆశీర్వదించబడాలంటే పాపం నాకు దూరంగా పారిపోంది అని వాక్యం సెలవుస్తుంది అందుకనే తిమోతి రాసిన పత్రం మనం చూస్తాం మీరు పవిత్రమైన హృదయం గలవారి ప్రార్థన చేయవారితో కూడా కలిసి నీతిని విశ్వాసమును ప్రేమను వెంటాడమన్నాడు యమనే నుంచి దూరంగా పారిపోమని చెప్పినాడు ఇచ్చలు కోరికలు అపవిత్రమైన ఆశల నుంచి నీవు దూరంగా ఉండాలి ఈ రోజున పరిశుద్ధత కలిగి జీవించాలి ఒంటరిగా ఉన్నప్పుడు నేను ప్రేరేపిస్తున్నప్పుడు ఆ ప్రా ఆ ప్రాంతం నుంచి విడిచిపెట్టాలి ఏ సోపు జీవితమో ఫలించటకు కారణము అతడు పాపం మనకు దూరముగా పారిపోయినాడు పరిశుద్ధతగా కోసం తన జీవితాన్ని పవిత్ర కా కాపాడుకునేటువంటి వాడికి ఉన్నాడు అవును ప్రియా సహోదర సహోదరి నీవు ఎక్కడ ఉన్నప్పుడు కూడా నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలి మంచు ప్రాంతాల్లో ఒక రకమైనటువంటి జీవుల్ని పట్టుకోవడానికి మరి శత్రువులు వాటిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ మంచుల్లో ఇక బొరియలు పెట్టుకొని చక్కగా ఇవి నివసిస్తూ ఉండే అంట అయితే వాటికి బురద అంటే వాటికి ఏమాత్రం కూడా నచ్చదు వాటిని పట్టుకోవడానికి ఆ యొక్క వేటగాళ్ళు చేసే పని ఏంటంటే ఆ బొరియల దగ్గర బురద రాసేస్తారంట బురద రాసినప్పుడు వాటిని పరిగెత్తిస్తున్నప్పుడు ఆ బొరియల్లో దాక్కునే సమయంలో అది వెళ్ళినప్పుడు అక్కడ బురద చూడంగానే ఆగిపోతాయి అంటాయి ఆ బురద అంటించుకోవడానికి ఇష్టపడవు లోపలికి వెళ్ళడానికి అప్పుడు వెంటనే ఈజీగా వాటిని పట్టేసుకుంటారు అంటే అవి తమ ప్రాణమునవడానికి సిద్ధంగా ఉంటాయి కానీ ఆ బురద అంటించుకోవడానికి ఇష్టపడమంటాయి తమ ప్రా తన ప్రాణాన్ని ఇవ్వడానికైనా సిద్ధపడతాయి కానీ ఆ బురదను అంటించుకోవంట ప్రియ సహోదరు సహోదరి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తారు చూడండి ఏసోబు కూడా అదే చేస్తున్నాడు పోతీఫర్ భార్య అతని మీద సేనించడానికి అతన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే ఆమె చేతిలో తన వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయినాడు దాని ఫలితం ఏం జరిగింది తన భర్త వచ్చేకాల ఏమి చెప్పింది నన్ను అలరి చేశాడు అవమానపరిచేశాడు అని చెప్పించి అతను జైల్లో పడేపించింది జైల్లో అయిపోయింది అన్యాయంగా అన్యాయముగా ఏసోబు జైల్లో పడ్డాడు అన్నాడా ప్రభా నీ కొరకు నేను పరిశుద్ధంగా జీవిస్తుంటే నాకు ఇలాంటి యొక్క శిక్ష వచ్చింది ఏంటి అన్నాడా యేసబ్ ఎప్పుడు కూడా తన జీవితాన్ని పరిశుద్ధతగా పవిత్రమగా జీవించడానికి సిద్ధపడ్డాడు అవమానాలు లెక్క చేయలేదు అతని మీద నిందలు లెక్క చేయలేదు తన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకోవటానికి దూరంగా పారిపోయినాడు ఈరోజు నా ప్రియ సహోదర సహోదరి ఆ అవమానాలు నిర్లక్ష్య పెట్టినాడు ఆయన నిర్లక్ష్య పెట్టినాడు కాబట్టి ఈరోజున నీ జీవితంలో కూడా ఈ లోకంలో వచ్చే సమస్యలకు శోధలు భయపడాల్సిన అవసరం లేదు పరిశుద్ధంగా నీ జీవితాన్ని పవిత్రంగా నీ జీవితాన్ని నువ్వు ఆఫీసులో ఉంటున్న చేస్తున్నావా లేకపోతే వ్యాపారం చేసే ఉన్నావా లేకపోతే ఇంకా ఇతరుల యొక్క స్నేహితులతో నువ్వు రూమ్మెంట్గా నువ్వు ఉంటున్నావా ఎవరి మధ్య ఉన్నప్పుడు కూడా ఎవరైనా నేను ప్రేరేపించినప్పుడు నువ్వు ఆ ప్రాంతం విడిచిపెట్టాలి పరిశుద్ధంగా కాపాడుకోవాలి యవనకాలం చాలా పవిత్రమైంది యనసలేంటి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగా జీవించాలి దేవునికి ఇచ్చిన కుటుంబంలో బ్రహ్వా పరసరిని ముట్టద్దని చెప్పినాడు పర పురుషుడి దగ్గరికి వెళ్ళొద్దన్నాడు పరిశుద్ధమైన జీవితం జీవించాలి నీ కుటుంబం ఫలభరితంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే పరిశుద్ధత కలిగి జీవించాలి పరిశుద్ధత కలిగి ఉంటే మీ జీవితం చాలా ఆశీర్వదించబడుతుంది దేవుని ఉద్దేశం ఏంటంటే మనం ఫలించి అభివృద్ధి చెందాలని దేవుని ఉద్దేశమైంది మనం చూస్తాం అధికాండంలో ఒకటాజ్యం ఇరవై రెండవ వచ్చినలో కూడా అంటున్నాడు ఆయన ఫలించి అభివృద్ధి చెందమని చెప్పినాడు అలాగే అధికాండము ఒకటాజ్యం ఇరవై ఎనిమిది వచ్చినా అంటాడు మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిర్ణయించమని ఆశీర్వదించున్నాడు దేవుడు మనల్ని మన కుటుంబాలని ఫలించి అభివృద్ధి చెందాలని దేవుని యొక్క ఉద్దేశమైంది ఇలాకంలో మనం ఫలించే వారిగా ఆశీర్వాదకరంగా జీవించాలని దేవుని ఉద్దేశమైంది అలాగే ఇసాకు జీవితము కూడా నూరంతలుగా దేవుడు ఆశీర్వదించున్నాడు ఇసాకు నూరంతల ఆశీర్వాదం అతడు క్రమక్రమముగా అభివృద్ధిలోకి వచ్చినట్లుగా దేవుడు అతన్ని అభివృద్ధులకు తీసుకొచ్చినాడు యోహోవా ఆశీర్వదించాడు కాబట్టి ఆ మనుషుడు గొప్పవాడైనడు దేవుడు ఆశీర్వదిస్తే ఆ వ్యక్తి గొప్పవాడవుతాడు ఈరోజు నా నువ్వు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నావు శ్రమ నుంచి బయట రావాలని కోరుకుంటున్నావు కాబట్టి నువ్వు పరిశుద్ధత కలిగి జీవిస్తున్నావా యథార్థంగా బ్రతుకుతున్నావా దేవునికి నమ్మకంగా జీవిస్తున్నావా దేవుడు ప్రతి ఒక్కటి గమనిస్తున్నట్టుంటి వాడిగా ఉన్నాడు యేసోబు దేవుడు గమనించినాడు ఏసోబు నీతి మంత్రుడిగా ఏసోబు పరిశుద్ధమైన జీవితం జీవించేవాడిగా ఉన్నాడు ఆ యొక్క చెరసాల వేసిన సంఖ్యలో అతను నొప్పించినప్పుడు కూడా అక్కడ కూడా యథార్థంగా జీవించున్నాడు ప్రభా ఏంటి పరిస్థితి తీసుకొచ్చావు అన్నాడా అనలేదు ఎందుకని కష్టాలు అన్నాడా అనలేదు ఈరోజున నిజమైన క్రైస్తవు ఎప్పుడు కూడా దేని గురించి కూడా చింతించడం ఎలాంటి సమస్య వచ్చిందో చింత ఎందుకంటే దేవుడు ఎలవ చేశాడు నా జీవితానికి శ్రమలను దేవుడు ఎలవ చేశాడు దీని ద్వారా దేవుడిని ఆశీర్వదించబోతున్నాడని విశ్వాసము కలిగి ఉంటాడు యేసోబు ఆ యొక్క చెరసాల నుంచి బయటికి తీసుకురాబడ్డాడు పొరకి కలిగిన కళను భావం చెప్పడానికి దేవుడు కలిగించాడు పొరకి కళలు కలిగించినాడు దాని భావం చెప్పడానికి యేసో బయటికి రావడం జరిగింది ఆ కలభావం చెప్పినాడు నిజంగా అద్భుతంగా యేసోబు యొక్క జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు యేసోబుని గురించి ఏమంటున్నాడంటే పొరంటాడు ఇతనవలే దేవుని ఆత్మగల గల మనుషుని మనం కనుగలమా ఇతనవలే దేవుని ఆత్మగల గల మనుషుని కనుగగలమా అంటే యేసోబు దేవుని ఆత్మ కలిగి ఉన్నాడని అన్నుడైనటువంటి ఆ యొక్క పరో చెబుతున్నాడు అన్నుడైన పరో చెబుతున్నాడు దేవుని ఆత్మగల మనుషుని మనం కనగలమా ఇతను వల్లే యశోపు దేవుని ఆత్మ కలిగి ఉన్నాడని పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉన్నాడని అన్నుడైనటువంటి వాడు చూస్తున్నాడు నీ ఆఫీసులో ఏం చెప్పాలి ఇతను లాంటి వాడు ఎవడూ లేడు నీ ఉద్యోగంలో నీ కుటుంబంలో నీ బంధువుల మధ్య నీ స్నేహితుల మధ్య సంఘములో ఇతనం వలె దేవుని ఆత్మగల మనిషిని మనం చూడలేము ఎంత పరిశుద్ధత కలిగి జీవిస్తున్నాడు ఎంత పవిత్రత కలిగి జీవిస్తున్నాడు చెప్పగలుగుతున్నారా అలాంటి యొక్క విశ్వాసము అటువంటి పవిత్రతను కాపాడుకోగలిగితే దేవుడు ఏ దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడు ఏశోబుని గురించి అంటాడు ఏశోబు ఫలించడ కొమ్మ అది ఓటయద్ద ఫలించడు కమ్మను ఓట జీవజల ఓటైన ఏసుక్రీస్తులు ఉంటే నువ్వు ఫలిస్తావు అందుకే కీర్తన మొదటి అధ్యాయములు అంటాడు దుష్టులో ఆలోచన చప్పు నడవక పాపుల మార్గం నిలవక అపహాసుకులు కూర్చున్న చోట కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమును ఆనందించచు దాని దివారాత్రిలో ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలమున యోర నాటబడినదై ఆకు వాడక తన కాళ్ళ మందు పలమి చెట్టు వలైన అతడు చేయనదంత అన్నాడు ఆయన దుష్టుల ఆలోచన నడవక పాపుల మార్గం నిలవద్దు అన్నాడు అపహాసుకులు కూర్చున్న చోట కూర్చోవాకు ఎవరు మర్చి కూర్చుంటున్నా ఎక్కువగా ఎలాంటి మాటలు వింటున్నా ఇతరుల గురించి ఈరోజున మనం చూస్తూ ఉన్నాం ఇతరుల యొక్క సంభాషణలు ఇతరుల గురించి తెలుసుకోవటంలో చాలా మంది చాలా ఇష్టపడుతూ ఉంటారు పిల్లల అపహాసకులు ఆ స్థలంలో కూర్చోవద్ద దేవుడు అలాంటి వ్యక్తులు తను ఉండకూడదు ప్రార్థనా పరులతో ఉండు భక్తి పరులతో ఉండు విశ్వాసం పెరుగుతుంది ఆత్మీయత పెరుగుతుంది ఒక సామెత ఉంటుంది జోగి జోగి రాసుకుంటే బూడిద రాగిందాన్ని ప్రార్థన లేనోటి తను నడిస్తే నీ జీవితం ప్రార్థన లేకుండా పోతుంది వ్యర్థమైన మాటలు మాట్లాడే వాళ్ళతో నడిస్తే వ్యర్థత్వమే వస్తుంది వ్యర్థమైన విషయాలు చెప్పే ఉంటే వ్యర్థత్వమే వస్తుంది కానీ పరిశుద్ధత లేకపోతే నువ్వు ఆశీర్వాదకరంగా జీవించలేవు కాబట్టి ఎలాంటి యొక్క జీవితాన్ని మనం కలిగి ఉంటున్నాము యేసోబు జీవితం ఎంత పరిశుద్ధత కలిగి ఉన్నాడు పాపంకి ఎంత భయపడినాడు ఆ స్త్రీ అతను ప్రేరేపించినప్పుడు పోతిఫరి భార్య తన ప్రేరేపిస్తే ఇది దేవుని దృష్టిలో ఎంత దుష్కార్యమో దుష్కార్యం ఇది దేవునికి విరోధమైన పం ఎలా చేస్తాను అవి ఎంత తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నాడు స్త్రీని ముట్టలేదంటే దేవుని వాక్యం సెలవిస్తుంది పరశ్రీని ముట్టేవాడు ప్రియుర ఆ ప్రకారమే నశించిపోతాడని ఉంది ఒకడు తన ఒడిలో నిప్పులు పెట్టుకుంటే కాల్తీ కాలుకొని ఉంటాయా ఒకడు నిప్పుల మీద నడిస్తే కాలు కపలుకొని ఉండయా అలాగే ప పరిశ్రీని ముట్టినటువంటి వాడి జీవితం కూడా ఉండదని దేని వాక్యం సెలవిస్తూ ఉంది పాపం అంతా ఏ మనిషి కూడా ఆటలాడకూడదు పాపం అంతా ఏ మాత్రం కూడా ఆటలాడితే దీన్ని కాల్చేస్తుంది జీవితాన్ని పరిశుద్ధత కలిగి జీవించాలి ఎవనసుడా యవన కాలంలో పరిశుద్ధంగా బ్రతుకుతున్నావా ఈరోజున వివాహ సంబంధమైన సంబంధాలు ఇతరులతో సంబంధాలు పెట్టుకొని కుటుంబ జీవితంలాగా పాడైపోతున్నాయో చూడండి ఎలాగ కుటుంబాన్ని పాడు చేసుకుంటా ఉండారు దేవుడు మనం కుటుంబాన్ని కట్టే దేవుడైనా పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చే దేవుడైన యహోవేందు భయభక్తులు కలిగి ఆయన త్రోగులు నడుచు వారందరూ ధన్యులు నిత్యమగా నీ చేతుల కష్టా చేతులు నువ్వు అనుభవిస్తావు నీవు ధన్యడము నీకు మేలు కలుగుతుంది నీ లోకటి నీ భార్య ఫలించు దాక్ష వల్లే నీ భోజనం చుట్టూ నీ పిల్లలు వలేవకల వల్లే ఉంటారని చెప్పాడు యహోవేందు భయభక్తులు గల ఇలాగ ఆశీర్వదించబడతాడు నీ పిల్లల పిల్లలు చూస్తావు నీవు నీవు ధన్యడము నిన్ను మట్టకూడదు అపవిత్రమైన జీవితాన్ని జీవించకూడదు అది చాలా శాపకరమైన జీవితము అది నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది యేసోబు పొతీ పొరి భార్య ప్రేరేపించినా కానీ అతడు అక్కడి నుంచి పారిపోయినాడు అతనితో మాట్లాడతాను కానీ వింటాను కానీ పలకలేయటానికి కానీ ఇష్టపడలేదు అది యేసోబ్ యొక్క పవిత్రత పరిశుద్ధత ఈ రోజున ప్రియ సహోదరు సహోదరి నీవున్న స్థలములో నువ్వు పనిచేసే స్థలములో నీ కుటుంబంలో నీ బంధువుల మధ్య ఎలాంటి పవిత్రత కాపాడుకుంటున్నావు పరిశుద్ధత కాపాడుకుంటున్నావా పరిశుద్ధత కాపాడుకుంటే దేవుణ్ణి సమస్త బాధల నుంచి నేను విడిపిస్తాడు ఆయన దావేదంటాడు నీతి మందును కరుగు ఆపదలు అనేకమైన వాటన్నిటి నుంచి కూడా దేవుడు తప్పించినాడు అనేకమైన బాధలు శ్రమలు రావచ్చు దేవుడు వాటన్నిటి నుంచి విడిపిస్తాడు ఆయన వాటన్నిటి నుంచి దేవుడు బయటికి తీసుకొస్తాడు నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి జీవిస్తా ప్రయత్నిస్తావో దేన్ని విడిపిస్తాడు అంటే అంతేకాదు అంటున్నాడు అని పేరు అప్రాయము అనగా ఫలించుట అభివృద్ధి దేవుడు మన బాధల్ని మరిచేటట్టే కాదు మనల్ని ఫలింపచేసి వృద్ధి చేసే దేవుడు ఆయన దేవుడిని జీవితాన్ని ఫలించేవాడిగా అభివృద్ధి చేసేవాడిగా ఉన్నాడు ఆయన అందుకేనే ఎస్ఓబ్ అంటున్నాడు యశోబుని గురించి పలించడు కొమ్మ అంది అది ఓట యంత కొమ్మ అది దాని కొమ్మలు గోడ మీదకి వ్యాపించింది యేసోబు యొక్క అన్నలు యేసోబు యొక్క తండ్రి ఐ దేశానికి వచ్చారు యేసోబి అన్నలు వచ్చి యేసోబు యొక్క కాళ్ళ మీద సాష్టాంగం పడ్డారు యేసోబు అన్నదమ్ము అన్నదమ్ములకు ఆహారం పెట్టాడు అయ్యాడు తల్లిదండ్రులకు ఆహారం పెట్టగలిగినాడు దేశానికి ఆహారం పెట్టగలిగిన స్థితికి దేవుడు పైకి తీసుకొచ్చాడండి ఎంత ఆశీర్వదించినాడు దేవుడు బాధలన్నీ మర్చిపోయినట్లుగా చేసి దేవుడు అతను ఆశీర్వదించినాడండి అనేకమైన బాధలు శ్రమలు కష్టాలు అతడు అనిపించినాడు అయినప్పుడు కూడా వాటి అన్నిటిని దేవుడు చేశాడు అతడు ఫలించాడు అతడు ఏసోబు యొక్క మాట సెలవు లేకుండా ఎవరు కూడా చేయి కదపదా లేదన్నాడు రాజు ఐగుప్తి దేశంలో కరువు దినాల్లో ధాన్యం ఉందని తన అన్నదమ్మలందరూ కూడా రావటం జరిగింది అన్నలందరూ వచ్చి సాష్టాంగం పడిపోయినారు యశోబ్ అంటాడు వాళ్ళని చూసినప్పుడు మీరు నాకు కీడు చేయి ఉద్దేశించారు కానీ నేటి దినమని అనేక మందికి ఆహారం పెట్టేటట్టుగా దేవుడు అని చేశాడు అది మేలికే అన్నాడు అన్నల మీద తనకున్న ద్వేషాన్ని కానీ పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు అన్యాయంగా నన్ను ఇక్కడ తీసుకొచ్చి పాడేశారని ఏసబు ఏమాత్రం అలా అన్న ఇది దేవుడు చేసిన కార్యమే నేటిది నాయన అనేకుడికి ఆహారం పెట్టేవాడిగా చేశాడు మీరు నా కీడు చేశారు కానీ దా దేవుడు మేలుగా మార్చేశాడు అవును ప్రియుల ఈ రోజున నీకు కీడు వాళ్ళు అనేకులు ఉండొచ్చు నిన్ను అవమానపరిచే వాళ్ళు ఉండొచ్చు నిన్ను ద్వేషించే వాళ్ళు ఉండొచ్చు కానీ దేవుడు దాన్ని మేలుగా మారుస్తాడు ఆయన దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు బలభరితంగా దేవుడు చేస్తాడు నీ బాధలన్నీ మర్చిపోతేటట్లుగా చేసి ఈయన ఆశీర్వాదకరమైన జీవితం ఇస్తాడు నమ్మిన వారందరూ కూడా నాతో కలిసి ప్రార్థన చేయండి ప్రభు మీకు సహాయం చేయాలని నేను ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడ ప్రేమ నమ్మకమగల తండ్రి వననాలు చెల్లిస్తున్నాం ఆయన ఈ సమయం ముందు వాక్యమైన ప్రతి సహోదరి కొరకు సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం యేసోబు అంటున్నాడు తన యొక్క జ్యేష్ఠ కుమారుడు పుట్టినప్పుడు దేవుడు నా బాధలన్నీ మర్చిపోతట్లుగా చేశాడు అని మనిషి అని పేరు పెట్టినాడు రెండోవాని పేరు అభ్రాయము దేవుడు నన్ను బాధ పెట్టిన ఆ దేశంలోనే నన్ను ఆశీర్వదించినాడని ఎక్కడైతే బాధపడుతున్నామో అక్కడే ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు నీవేనాయన ఈరోజున ఏ సమస్యల్లో ఏ కష్టాల్లో ఏ బాధలు అనిపిస్తున్నారో వాటన్నిటి నుంచి విడిపించేవాడు నీవే అనారోగ్యంగా ఉండి వెళ్తున్నా స్వస్థపరిచే నీవే నాయనా అప్పుల సమస్యలు ఉన్నా అప్పుల నుంచి విడిపించేవాడి నీవే కుటుంబ సమస్యల్లో అది ఏ రకమైన సమస్య అయినప్పుడు కూడా చేయగల శక్తి నీకుంది ఆయన యసోబు జీవితాన్ని ఏ విధంగా శ్రమలో బాధలు మర్చిపోతేటట్లు చేసావో ఈ రోజున ఆ బాధలన్నిటి నుంచి విడిపించి ఆశీర్వదించి దీవించి కృప వెంబడి కృప దయచేయమని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని నామమున అడుగుచున్నాం తండ్రి దుఃఖ సమాప్తమగును అగాపే యువాంజర్కల్ పిలే సహవాసములందు ఉదయకాలమే పదిన్నర గంటలకు ఆరాధన జరపబడును డాక్టర్ కె సతీష్ పాల్ గారు దైవ వర్తమాలు అందించెదరు మీ కొరకు ప్రార్థించదురు రండి మనందరం కలిసి జీవుణ్ణి ఆరాధన చేసేదము మా అడ్రస్ డాక్టర్ కె సతీష్ పాల్పే ఈ వాంజన్ కల్ ఫెలోషిప్ డోర్ నెంబర్ ముప్పై రెండు డ్యాష్ పదకొండు డ్యాష్ ముప్పై రెండు బందేరదొడి సెంటర్ మొఘల్ రాజ్పురం విజయవాడ ఐదు రెండు సున్నా సున్నా ఒకటి సున్నా మా ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫోర్ జీరో ఫైవ్ సెవెన్ టూ